నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ పాద నమస్కారం యాని ఇందాక నుంచి మాట్లాడిన వాళ్ళందరూ ఆడ రౌడీ ఈడ రౌడీ ఈడ పెద్ద రౌడీ ఈడ చిన్న రౌడీ అన్నాడు ఈ సినిమా చూస్తే ఒక్కడ రౌడీ కాదండి మేము మా అంత బయస్తులు ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు బీయింగ్ ఏ హెడ్ కానిస్టేబుల్ నా అంత బయస్తులు ఈ సినిమాలో ఇంకెవరు ఉండరండి అనే నిజాన్ని చెప్తూ ఇప్పుడు మీరందరూ హాయిగా ఎందుకు నవ్వుకున్నారు అలాంటి హాయైన నవ్వు సినిమా అంతా ఉందని మరొకసారి మనవి చేస్తూ నాకు అత్యంత ఇష్టమైన సోదరుడు వివి వినాయక్ గారు వచ్చి మాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు మా సోదరుడికి అట్లాగే నా డార్లింగ్ డాటర్ నందిని రెడ్డి అంటే మీ సైజ్ ఏంటండి ఆవిడ సైజ్ ఏంటి ఇలాంటివి అడగద్దు కూతురు తగ్గితేనే ఎలా ఉందంటే అని అనకూడదు అంటే పిల్లలు పిల్లలే ఎలా ఉన్నా పిల్లలు నాకు చాలా చాలా ఇష్టమైన ఇందాక మా సోదరుడు గుర్తు చేసినట్టుగా ఓబేబీ సినిమా ఆ సంతి క్యారెక్టర్ నా కోసమే రాశారు నిజంగా కళ్ళు మూసుకుని ముసలాడు అంత అల్లరి చేసే ముసలాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొకడు ఉండడు అది నేనే అందుకని నా కోసమే రాశారు ఇంకా ఆశ్చర్యపోతారు ఇప్పుడు వినాయక్ లాంటి సోదరులు ఇంకా ఎన్ని రకాల క్యారెక్టర్లు రాస్తున్నారు అదే మా నాగేశ్వర రెడ్డి మా కోన నా తమ్ముడు వీళ్ళందరూ ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు చాలా పెద్ద పెద్ద కాంబినేషన్స్ రాబోయే కాలంలో మీరు చూడబోతారు మా కోన ఇలాంటి వాళ్ళ వల్ల ఇది ఒక అదృష్టం నేను అదే అంటున్నాను సందీప్ సందీప్కి ఎంత టైలర్ మేడ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో పాపం రౌడీ అవడానికి చాలా ట్రై చేస్తాడు చూసారా ఎలా ఉన్నాడు ఇంత అమాయకంగా కానీ దట్ క్రియేట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఈ కథన తను ఫస్ట్ పంపించాడన్న విషయం నొక్కాడు ఇప్పుడు దాకా నాకు ఇప్పుడే లీక్ అయింది విషయం తెలిసింది ఏంటంటే అతను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ హిమ్ ఐ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ సందీప్ కిషన్ టు గో లాంగ్ వే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నిన్ను అంటే నా చేతనైంది నేను నిన్ను బ్లెస్ చేయటమే 100% ఇలాగ కథలని ఎందుకు అని అంటే నేను ఎంత యాంగ్జైటీగా చెప్తున్నాను అని అంటే కనుక ఈ మధ్య కాలంలో నేను చేసిన ఎన్ని సినిమాలు మీకు తెలుసు జులై దగ్గర నుంచి నేను చేస్తున్న సినిమాలు అలాంటిది ఒక కథలో మా క్యారెక్టర్స్ ఒకదానికి ఒకటి లింక్ అవుతూ ఎంత గొప్పగా వెళుతూ దీన్ని నడిపించిన విధానం బాను దగ్గర నుంచి అందరికీ ఈ ఈ క్రెడిట్ చెందుతుంది డెఫినెట్గా నేను నాగేశ్వర రెడ్డికి ఉన్న బ్రాండ్ని ఎంత గౌరవిస్తామో మనం మీరు కనుక చూస్తే కోన వెంకట్ అనే అద్భుతమైన రచయిత మీ అందరికీ బ్రాండ్ పడిపోయిన రచయిత కదా అలాంటి బ్రాండు ఎంత భయంగా దగ్గరుండి ఏ ఒక్కరోజు ఏ షాట్కి అతను లేకుండా చేయలేదు మేము అయితే నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ టైం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం దీంట్లో నాకు దొరికిన అప్రిషియేషన్ మాత్రం నేను సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు లేడీస్ ట్రైలర్లో నాకు ఎంత అప్రిషియేషన్ దొరికిందో ఈ సినిమాలో అంత గొప్ప అప్రిషియేషన్ దొరికింది నాకు దానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను అట్లాగే హీరోయిన్ సినిమా చేసేటప్పుడు సన్నగా ఉంది ఇప్పుడు కొంచెం కరెక్ట్ తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఉంది డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇంకా అసలు మా సాయి కార్తిక్ వీళ్ళందరికీ నాకు ఎంతో అనుబంధం ఉంది అలాంటి అనుబంధం అట్లాగే మనం ఎడిటర్ గారు వీళ్ళందరూ కూడా చాలా మీరు ఇందాక నందిని చెప్పినట్టుగా కరోనాలో మీకు ఒక చక్కటి హాయి కొలిపేటటువంటి నవ్వులతో భయంకరంగా మేము రౌడీ అవ్వడానికి చేసే ప్రయత్నం మీరు మమ్మల్ని చివరికి ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది ఒక ఈ మధ్య కాలంలో కరోనా అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన అవుట్డోర్ షూటింగ్ చేసినటువంటి అత్యద్భుతమైన సినిమా గల్లీ రౌడీ దీనికి కారణం మాత్రం మా నిర్మాత గారే ఎంవివి సత్యనారాయణ గారిని మీరు ఎంపీ అంటే ఈయన ఎంపీలో లేదా నేను హీరోలో వచ్చాడు ఇవాళ మామూలు అక్కడ ఆ ఊళ్ళో మరి ఎంపీ కదా అక్కడ మా దగ్గర చాలా మర్యాద ఇదిగా ఉన్నారు ఇప్పుడేమో మా పోటీకి వచ్చాడు ఈయన ఇదేమైనా వన్ ఆఫ్ ది లవ్లీయెస్ట్ పర్సన్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఇంతవరకు నేను కలిసిన అనేక కోట్ల మందిలో నాకు బాగా నచ్చిన ఒక అద్భుతమైనటువంటి మనిషి ఎంవివి సత్యనారాయణ గారు ఆయనకు కూడా గొప్ప అద్భుతమైన సక్సెస్ రావాలి సక్సెస్ ఆల్రెడీ చూసిన మనిషే కానీ ఇది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తర్వాత ఇతను వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఇలా సిద్ధార్థ్ నేను ఎంతో మంది డిఓపీలతో పనిచేశాను
నేను ఇప్పటికి మీకు తెలుసు కదా 276 సినిమాలు వర్క్ చేసిన ఇతను సంథింగ్ స్పెషల్ నాకు ఎందుకంటే వర్క్ చేసినట్టే తెలియలేదు అంతంత టిపికల్ షాట్స్ తీస్తూ కూడా అంత ఒళ్ళేసుకుని క్రేన్ వాళ్ళు ఇతనలో వాళ్ళ ప్రాబ్లం మీరేం పని 27 ఏళ్ళు ఎవడన్నా అవుతాడు కదా తగ్గించు అది పాపం తెర చూస్తే ఇంతలో పాపం తింటాడో తిన్న కూడా తినండి అది బై బాడీ ఉంది కాబట్టి బట్ పనిలో ఎక్కడా కూడా ఇతనికి ఇంత ఒళ్ళేసుకు ఇలా చేస్తున్నాడని ఫీల్ లేకుండా మాకు సినిమా కథకి ఎలా కావాలో అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ చేసి ఇచ్చినందుకు సిద్ధు థాంక్యూ వెరీ మచ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మాత్రం ఒక అద్భుతమైన విషయం వదులుతున్నాను నేను మీరు గొప్ప సినిమా చూడబోతున్నారు ఇంతకంటే నేనేం చెప్పలేను థాంక్యూ వెరీ మచ్ నమస్కారం